ప్రైజ్ ద లార్డ్. యేసయ్య శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం యెర్మీయా గ్రంథము 32:19. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టి, వారి క్రియాఫలములను బట్టి అందరికి నీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నింటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. ప్రిమినటువంటి దేవుని బిడలారా, ఆలోచన మానవుని ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మానవుని క్రియలు వేరు, దేవుని క్రియలు వేరు. ఆయన తన ఆత్మను తన బిడ్డలలోనికి, అనగా తన మాట ప్రకారము, తన ఆలోచన ప్రకారం ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో వారిలోనికి పంపి ఆయన ఈ లోకములో కార్యములు జరిగించుకొనుచూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అనేక మంది ఈ సైతాన్ ఆలోచనలకు పడిపోయి ఈ సైతాన్ క్రియలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. మంచివారంటే గిట్టదు, వారు మంచిగా జీవిస్తే వీరికి ఒప్పదు, మంచిగా వారు ఎదుగుతూ ఉంటే వీరు ఓర్చుకోలేరు. భయంకరమైనటువంటి మనస్తత్వాలు, సైతాను మనస్తత్వాలు కలిగినటువంటి వారు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అనంటే, నీవు చేసే ఆలోచనను ఆయన స్థిరపరుస్తారు. నీవు చేసేటువంటి క్రియకు మనుష్యులు ప్రతిఫలము ఇవ్వకపోయినా దేవుడు ఖచ్చితముగా ప్రతిఫలమును ఇస్తారు. ఎందుకు అనంటే, మనుషులు పని చేపించుకొని విడిచిపెట్టేటువంటి వారు, కష్టార్జితాన్ని దోచుకునేటువంటి వారు, అనేక మంది శ్రమ దోపిడిని చేస్తూ ఉంటారు. కానీ దేవుడు నీవు చేసే ప్రతి పనికి కూడా ప్రతిఫలము ఖచ్చితముగా ఇస్తారు. నీకు నాకే కాదు, ఈ సర్వ సృష్టిలో ఉన్న ప్రతి మానవునికి ఫలితాన్నిచ్చేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మంచి క్రియలు చేయి, మంచి ఫలితాన్ని నీవు చూస్తావు. చెడ్డ క్రియలు చేసిన వారందరూ కూడా భయంకరమైనటువంటి ఫలితాన్ని చూడబోచు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ మట్టుకు నీవైతే. ఎందుకు అనంటే, ఆయన నీ మార్గములన్నింటి మీద ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి. ఆయన కన్నులు చూడనటువంటి ప్రదేశము లేదు, ప్రతి ప్రదేశము ఆయనకు మరుగై ఉండలేదు. కాబట్టి నువ్వు మంచి క్రియలు చేయి, గొప్పగా నిన్ను దీవిస్తాడు దేవుడు. మనుషులు ఒకవేళ నిన్ను గుర్తించకపోయినా దేవుడు నిన్ను గుర్తిస్తారు. దేవుని కొరకు నువ్వు గొప్ప కార్యాలు చేయి, దేవుడు ఆశీర్వదిస్తారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చేసే ప్రతి పనికి ప్రతిఫలము దేవుడిస్తారు. ఈ మానవ జీవితములో నీవు చేసేటువంటి ప్రతి పనికి కూడా ఆయన ప్రతిఫలాన్ని ఇస్తారు. ఆయన చూస్తూ ఉన్నారు, ఆయన కన్నులారా చూస్తూ ఉన్నారు. ప్రతి వాని క్రియ, చెడ్డ వాని క్రియ చూస్తూ ఉన్నారు, మంచి వాని క్రియలు కూడా ఆయన గమనిస్తూ ఉన్నారు. ఒక దినమున వాటికి మంచి ఫలితాలు ఆయన ఇస్తారు. నీవైతే జాగ్రత్త పడి మంచి కార్యాలు చేయితేవని బిడ్డ, నువ్వు మంచి మంచి దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క మంచి ఆజ్ఞలను పాటిస్తూ వింటూ వాటి ప్రకారం నడుచుకుంటూ నువ్వు మంచి క్రియలనే చేయి. నువ్వు దేవుడు గొప్ప సమృద్ధిగా నిన్ను ఆశీర్వదిస్తారు, గొప్పగా నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి వానికి ఫలం ఇవ్వడానికి ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ధైర్యముగా ఉండు. నిన్ను ఎంతమంది మోసం చేశారో, నిన్ను ఎంతమంది కాదన్నారో, నిన్ను ఎంతమంది విడిచిపెట్టారో, ఎంతమంది నిన్ను త్రోసివేసేసారో, అయినా నువ్వు భయపడకు, ధైర్యముగా ఉండు. దేవుని వైపే చూడు, మంచి కార్యాలు చేయి, మంచి ఆలోచనలు ఆలోచించు, మంచి మాటలే మాట్లాడు, మంచి ప్రవర్తన కలిగి ఉండు. దేవుని సమృద్ధిగా దీవిస్తారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా, మంచి జ్ఞానమును అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన, అయా ఇదిగో తండ్రి ఆలోచనలు అయా ఒకవేళ మీకు విరుద్ధంగా ఉంటే దయతో క్షమించి వాటిని తొలగించండి. అయా ఆలోచించేటువంటి గొప్ప దేవుడు నీవు నాయన, శక్తి సంపన్నుడు నీవు ప్రభువ. బిడ్డల పట్ల మంచి కార్యాలు జరిగించుదురుగాక. అయా మీరే నన్ను ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించుదురుగాక. ప్రతి శరీరమును ఆరోగ్యముతో నింపుదురుగాక. మీరే సహాయము చేయండి ప్రభువ. ప్రతి యవనస్తులు నాయన, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు అయ్యా మంచి ఉద్యోగాలు పొందుకొని
అయ్యా గొప్పగా దీవించబడుదురుగాక. మీరే సహాయం చేయండి అయ్యా. అయ్యా ఈ దినకాలం మంతి కాపాడండి. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించి మంచి ఫలితాలు ఈరోజు దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.